వెల్కమ్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ డిస్కస్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఇండియన్ నావెల్ షిప్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ థర్టీ సిక్స్త్ ఎడిషన్ ఆఫ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇండోనేషియా కోఆర్డినేటెడ్ పెట్రోల్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇండోనేషియా అని కూడా అడుగుతున్నారు యాక్చువల్గా రీసెంట్గా థర్టీ సిక్స్త్ కార్పెట్ యుద్ధ విన్యాసం అనేది మనకి ఇండియాకి అండ్ ఇండోనేషియాకి మధ్య జరిగింది దీంట్లో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ సరియు ఉంది కదా సో అది మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి ఆప్షన్ అ కరెక్ట్ వన్ సో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ సరియు షిప్ కానీ అండ్ ఇండోనేషియాకి సంబంధించి కేఆర్ఐ బునాంగో సో కేఆర్ఐ బునాంగో అండ్ ఇది ఇండోనేషియాకి సంబంధించి ఇండియాకి సంబంధించి అయితే మాత్రం ఐఎన్ఎస్ సర్యు ఈ రెండు కలిసి థర్టీ సిక్స్త్ కార్పొరేట్ యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేశాయి ఎక్ససైజ్ కట్లెస్ అని చెప్పేసి ఏదైతే ఉందో సో ఎక్ససైజ్ కట్లెస్లో పార్టిసిపేట్ చేసింది ఏది అంటే ఐఎన్ఎస్ తల్వార్ సో ఇటీవల మనకి ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించి ఈస్ట్ కోస్టల్ ఏరియాలో యుద్ధ విన్యాసంలో పాల్గొంది ఐఎన్ఎస్ తల్వార్ అలాగే యూరోపియన్ కాంటినెంట్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఆఫ్రికన్ కాంటినెంట్లోని కంట్రీస్ని విజిట్ చేయడం కోసం అండ్ ఐఎన్ఎస్ తల్వార్ కన్నా ముందర స్టార్ట్ అయింది ఏది అంటే ఐఎన్ఎస్ థాబార్ కింద చెప్పచ్చు సో ఇవి దీనికి సంబంధించిన న్యూస్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం రీసెంట్లీ విచ్ కంట్రీస్ నేషనల్ గ్యాలరీ డిసైడెడ్ టు రిటర్న్ ఫోర్టీన్ స్టోలెన్ ఆర్ ఇల్లీగల్ ఎక్స్పోర్టెడ్ ఆర్ట్ వర్క్స్ ఫ్రమ్ ఇండియా సో మనకి ఇటీవల ఏ కంట్రీ పద్నాలుగు ఇండియాకి సంబంధించిన ఆర్ట్ వర్క్స్ అనే వాటిని ఇవ్వడానికి ఒప్పుకుంది రిటర్న్ చేయడానికి అని అడుగుతున్నారు లైక్ యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా ఇటలీ అండ్ యాజ్ వెల్ ఎస్ ఫ్రాన్స్ ఉన్నాయి ఆస్ట్రేలియా సో ఇటీవల ఆస్ట్రేలియాకి సంబంధించి అండ్ ఏదైతే ఆ గ్యాలరీ అసోసియేషన్ ఉందో నేషనల్ గ్యాలరీ అసోసియేషన్ సో అది పద్నాలుగు భారతదేశానికి చెందిన ఆర్ట్ వర్క్స్ని రిటర్న్ ఇవ్వడానికి అనౌన్స్మెంట్ చేసింది దాంట్లో చోళ మండలానికి సంబంధించి అంటే చోలాస్కి సంబంధించిన ఒక చైల్డ్ డాన్సింగ్ సెయింట్ అనేది ఒకటి ఉంది సీటెడ్ చైన జైన్ జైనిజన్కి సంబంధించి ఒక ఒక ఆర్ట్ వర్క్ ఉంది అండ్ హైదరాబాద్ పోర్ట్రేట్కి సంబంధించి హైదరాబాద్ పర్సన్స్కి సంబంధించిన పోర్ట్రేట్తో ఒక ఒక ఆర్ట్ వర్క్ ఉంది ఉందని చెప్పచ్చు సో ఇలా ఇలా చూసుకుంటా పోతే గుజరాత్కి సంబంధించిన టెంపుల్ కావచ్చు రాజస్థాన్కి సంబంధించిన మౌంట్ అబూ ప్రాంతం కావచ్చు ఇలా పద్నాలుగు ఆర్ట్ వర్క్స్ని ఇటీవల ఆస్ట్రేలియా ఇండియాకి ఇవ్వడానికి ఒప్పుకుంది కాబట్టి ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ ఇస్ అ ఆస్ట్రేలియా సో ఇటలీ వచ్చేటప్పటికి మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే జీ ట్వంటీ సమావేశం మనకి ఇటలీలో జరగనుంది సో అలా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అలాగే యూకేలో మనకి జీ సెవెన్ సమ్మిట్ అనేది జరిగింది సో యూకేని కూడా అట్లా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అలాగే మీకు గుర్తుండే ఉండదు ఇంటర్పోల్ కానీ లేకపోతే ఇంటర్పోల్ వచ్చేసేటప్పటికి ఇటీవల అంటే ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్ బ్యాక్ ఇలాంటి కరెంట్ అఫేర్ ఒకటి డిస్కస్ చేశాం ఒక సాఫ్ట్వేర్ రూపొందించనుంది సో ప్రపంచంలో ఎక్కడైతే ఇలాంటి మిస్సింగ్ ఆర్ట్స్ కానీ మిస్సింగ్ వర్క్స్ కానీ ఉంటాయో సో చేతులు మారకుండా ఉండడానికి అండ్ డిఫరెంట్ మార్కెట్స్లో వెళ్లకుండా ఉండడానికి ఒక సాఫ్ట్వేర్ని కూడా రూపొందించనుందని చెప్పడం జరిగింది అప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కూడా సో అలాంటి న్యూస్కే రిలేటెడ్గా దీన్ని చెప్పచ్చు కానీ కాకపోతే ఇక్కడ కంట్రీస్ అనేవి వాలంటీర్గా ఇవ్వడానికి ఒప్పుకున్నాయి సో నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్స్ హ్యాజ్ నాట్ బీన్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నారు సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జులై ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్టార్ట్ చేశారు అయితే దాంట్లో వచ్చేటప్పటికి విద్యాప్రవేశ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు ఇది రిమోట్ స్కూల్ మనకి రిమోట్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు సో వాళ్ళకి ప్లే స్కూల్ అనే దాన్ని ప్రొవైడ్ చేయడానికి దీన్ని స్టార్ట్ చేశారు సో సఫల్ అనే దాన్ని దేనికోసం అంటే ఈ థర్డ్ క్లాస్ ఫిఫ్త్ ఎయిత్ స్టాండర్డ్లో ఉన్న సిబిఎస్ఈ స్టూడెంట్కి వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనే దాన్ని చెక్ చేసుకోవడం కోసం ఇంక్రీజ్ చేసుకోవడం కోసం సఫల్ అనే దాన్ని స్టార్ట్ చేశారు సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నిష్తా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అంటాం సో దీన్ని టూ పాయింట్ జీరోని స్టార్ట్ చేశారు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ డెబిట్ సిస్టమ్ అని ఉంది యాక్చువల్గా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్ దాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పొచ్చు ఇది మనకి నిప్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కరెంట్ అఫైర్ అలాగే ప్రస్తుతం మనకి విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నారు అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు నెక్స్ట్ వన్ ద ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ కేవీఐసి హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ పారా మిలిటరీ ఫోర్సెస్ టు లాంచ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్ కాల్ ప్రాజెక్ట్ బోల్డ్ సో మనకి ప్రాజెక్ట్ బోల్డ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు తెలుసు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఈ అస్సాం లాంటి ప్రాంతాలలో లేదా నార్త్ ఈస్ట్ ఇండియా ప్రాంతాలలో పెరిగే బ్యాంబోస్ని డ్రాట్ ఏరియాస్లో కూడా పెంచాలనుకుంది అందుకే మనకి ఏ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది అంటే బ్యాంబూ ఓయాసిస్ ఆన్ ల్యాండ్ డ్రాట్ బ్యాంబూ ఓయాసిస్ ల్యాండ్ డ్రాట్ అనే పథకాన్ని కూడా స్టార్ట్ చేసింది సో దీని సందర్భంగా ఉదయ్పూర్లో రాజస్థాన్లో ఐదు వేల బ్యాంబూస్ దాకా డెవలప్ చేయాలి అని నిర్ణయించుకుంది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేశాం ఇటీవల ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో కలిసి మనకి జైసల్మీర్ ప్రాంతంలో వెయ్యి చెట్ల దాకా వెయ్యి శాప్లింగ్స్ దాకా మనకి నిర్మించడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు And the next one. How many additional commercial come strategic facilities have been approved by the government of India under the second phase of petroleum reserve program? సో మనకి పెట్రోలియం రిజర్వ్ ప్రోగ్రాంలో ఆ స్ట్రాటజీ ప్రోగ్రాంలో సో మనకి ఎన్ని కైండ్ ఆఫ్ ఏమంటారు కమర్షియల్ కమ్ స్ట్రాటజీ ఫెసిలిటీస్ అనేవి నిర్ణయించబడ్డాయి గవర్నమెంట్తో అంటున్నారు సో టోటల్గా మనకి త్రీ అండి ఆప్షన్ త్రీ బిఈ కరెక్ట్ ఆన్సర్ సో త్రీ కైండ్ ఆఫ్ ఏమంటాము స్ట్రాటజీస్ ఫెసిలిటీస్ అనేవి ఇటీవల పెట్రోలియం రిజర్వ్ ప్రోగ్రాంలోని సెకండ్ ఫేజ్లో నిర్ణయించబడ్డాయి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది Next one, recently RBI cancelled license of మ్యాడ్గా మ్యాడ్గామ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వేర్ ఇస్ ఇట్ హెడ్ క్వార్టర్స్ మ్యాడ్గామ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్ లొకేటెడ్ అంటున్నారు సో మెడ్గామ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మనకి గోవా కేంద్రంగా పనిచేస్తుంది అయితే డిపాజిట్స్ కి సంబంధించి కానీ ఇన్ఎడిక్వేట్ ఇష్యూస్కి సంబంధించి కానీ సో ఆ ఆపరేషన్స్ వల్ల గోవా యొక్క బ్యాంకింగ్ లేదా బిజినెస్ లైసెన్స్ని రద్దు చేయడం జరిగింది అండ్ ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ ద్వారా సో అందుకని చెప్పేసి ఇది మనకి న్యూస్

And call LIC CSL Ubini Platinum Credit Card and LIC CSL and Eclat Select Credit Card. సో ఇటీవల మనకి ఏదైతే ఎల్ఐసి కార్డ్ సర్వీస్ లిమిటెడ్ ఉందో అది ఏ బ్యాంక్తో టైఅప్ అయింది లేదా పార్ట్నర్ అయ్యింది ఎల్ఐసి సిఎస్ఎల్ యూమినీ ప్లాట్ఫామ్ క్రెడిట్ కార్డ్ని ఎల్ఐసి సిఎస్ఎల్ ఎక్లెట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ని మనకి ఇచ్చేందుకు అని అడుగుతున్నారు దాన్ని రిలీజ్ చేసేందుకు అని చెప్పేసి ఆప్షన్స్లో ఐసిఐసిఐ ఐడిబిఐ హెచ్డిఎఫ్సి ఎస్బీఐ ఉన్నాయి సో ఆన్సర్ వచ్చేసి ఐడిబై ఐడిబిఐ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సో ఇటీవల ఐడిబిఐతో అవి టైఅప్ అవ్వడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి అకార్డింగ్ టు ద రిపోర్ట్ టైటిల్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఈజ్ నౌ

సో ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో మనకి లీస్ట్ ప్రిపేర్లో ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నాయి వెల్ ప్రిపేర్డ్లో జపాన్ చైనా సింగపూర్ కంట్రీస్ అనేవి ఉన్నాయి సో అది ఇక్కడ మనకి మెయిన్థింగ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ రీసెంట్లీ సిక్స్త్ మీటింగ్ ఆఫ్ ద బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్ వాజ్ హెల్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ అని అడుగుతున్నారు రీసెంట్గా బ్రిక్స్ యొక్క ఏదైతే కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్ వర్చువల్గా జరిగిందో సో దానిని హోస్ట్ చేసిన కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా బ్రిక్స్ సమిట్ ఈ సంవత్సరం హోస్ట్ చేసింది కూడా ఇండియానే బ్రిక్స్ యూనివర్సిటీ సమావేశాన్ని హోస్ట్ చేసింది ఐఐటి ముం బాంబే సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అయితే టెర్రరిజం ఫైనాన్సింగ్ కానీ టెర్రరిజం ఏమంటారు కాంబో లేకపోతే టెర్రరిజం ట్రావెల్ కానీ ఇలా టెర్రిస్ట్ ట్రావెల్స్ ట్రావెల్ ఎంట్రీ కానీ సో ఇలాంటి వాటిపైన కౌంటర్ ఆపరేషన్స్ని చర్చించేందుకు ఇటీవల ఇవి సమావేశం ఏర్పరచుకున్నాయని చెప్పచ్చు సో ఆప్షన్ సిస్ అ కరెక్ట్ వన్ ఆల్రెడీ మీకు బ్రిక్స్లో ఏముంటాయని తెలుసు బ్రెజిల్ రష్యా చైనా ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా సో నెక్స్ట్ వన్ చూద్దాం రీసెంట్లీ అండ్ ఏదైతే మనకి చిలాహటి హల్దీబారి అనే ప్రదేశాలు ఉన్నాయో ఈ చిలాహటి హల్దీబారిని కలుపుతూ రైల్ రూట్ అనేది మనకి న్యూస్లో కనిపించింది అది ఇండియాకి ఏ కంట్రీకి మధ్యలో కనెక్ట్ అయ్యిందని అడుగుతున్నారు అండ్ ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం బంగ్లాదేశ్ సో బంగ్లాదేశ్ని ఇండియాని కలుపుతూ ఉన్నది మనకి చెలాహటి హల్దీబారి రైల్వే స్టేషన్ సో యాక్చువల్గా ఏంటి అంటే బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అవుతున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆ కంట్రీని విజిట్ చేశారు దాని తర్వాత ఇండియన్ నావీ బంగ్లాదేశ్ నావీ బాంగోసాగర్ అనే యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి అండ్ దాని తర్వాత రాంపాల్ మైత్రి అనే ఒక కి సంబంధించి బంగ్లాదేశ్లో ఇండియా అసిస్టెన్సీని ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి నేపథ్యంలో లాస్ట్ ఇయరే ఈ రెండు ప్రాంతాలు హల్దీ హల్ది బారీ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్న ప్రాంతం అండ్ చిలాహట్టి వచ్చేసేటప్పటికి బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర ఉన్న ప్రాంతం ఈ రెండింటిని కలుపుతూ ఒక రైల్ రింక్ లింక్ ని లాస్ట్ ఇయర్ ఇనాగ్రేట్ చేశారు అయితే ఒక గూడ్స్ ట్రైన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది అదానికి సంబంధించిన న్యూస్గా నేను గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం బంగ్లాదేశ్ యొక్క ప్రధానిగా ఉన్నది షేక్ హసీనా అండ్ బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నది ఎవరు అంటే అబ్దుల్ హమీద్గా గుర్తుపెట్టుకోండి అండ్ ద నెక్స్ట్ వన్ వరల్డ్ రేంజర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ సో వరల్డ్ రేంజర్ డే ఎప్పుడో అని అడుగుతున్నారు ట్వంటీ నైన్త్ జూలై వచ్చేటప్పటికి మనకి ఇంటర్నేషనల్ టైగర్స్ డే అంతర్జాతీయ పులుల దినోత్సవం అనేది ట్వంటీ నైన్త్ జూలైగా రికగ్నైజ్ చేయబడింది అలాగే థర్టీ ఫస్ట్ జూలై వచ్చేటప్పటికి ఏది అంటే మనకి వరల్డ్ రేంజర్స్ డే కింద చెప్పడం జరుగుతుంది ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అలాగే మహేంద్రగిరి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో లాస్ట్ టైం ఒకసారి మనం కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం మహేంద్రగిరికి ఈ ట్వ టూ ట్వంటీ ఇంటర్నేషనల్ రేంజర్ ఫెడరేషన్ ఇచ్చే అవార్డుని కూడా అందుకు ఈ అవార్డుని అందుకున్న తొలి భారతీయుడు తొలి ఆసియా చెందిన వ్యక్తిగా కూడా మహేంద్రగిరి ఉన్నారు ఈయన రాజాజీ టైగర్ రిజర్వ్ అనే దాంట్లో వర్క్ చేశారు రాజాజీ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ లో ఉంది సో అలాంటి ఎక్స్పీరియన్స్ అండ్ కాంట్రిబ్యూషన్ ఉన్న ఈ వ్యక్తికి ఇంటర్నేషనల్ అండ్ ఫెడరేషన్ రేంజర్ ఫెడరేషన్ అవార్డు టూ ట్వంటీ అనేది లభించింది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఈస్ ద ఆధర్ ఆఫ్ ద బుక్ ద మోస్ట్ ఇన్క్రెడబుల్ ఒలింపిక్ స్టోరీస్ సో ద మోస్ట్ ఇన్క్రెడబుల్ ఒలింపిక్ స్టోరీస్ బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు లూసియోనో వెర్నీకే సో లూసియోనో వెర్నీకే ఎవరైతే ఉన్నారో సో ఈ బుక్ని ఆమె ఆ పర్సన్ రాసి ఉన్నారు అండ్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క జర్నీ ట్రైనింగ్ టు మెడల్ వరకు ఎలా జరిగింది అనే దాని మీద ఆ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ని రాశారు అలాగే ఇక్కడ ఒలింపిక్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఒక్కసారి రిపీట్ చేద్దాం ఒలింపిక్ డే అనేది ఎప్పుడు అంటే మనకి ట్వంటీ ఒలింపిక్ డే అనేది నిర్ణయం సారీ అండ్ సారీ జూన్ ట్వంటీ ఒలింపిక్ డే అనేది నిర్ణయించబడింది ఇది ఒకటి అండ్ జూన్ ట్వంటీ థర్డ్ ఒలింపిక్ డే అండ్ యాజ్ వెల్ ఎస్ ఈ సంవత్సరం ఒలింపిక్స్ టోక్యోలో జరుగుతున్నాయి నెక్స్ట్ టూ ట్వంటీ ఫోర్ మనకి ప్యారిస్ టూ ట్వంటీ ఎయిట్ లాస్ ఏంజెల్స్ టూ థౌజండ్ థర్టీ టూ ఆస్ట్రేలియాలో జరుగుతాయి అలాగే భారతదేశానికి సంబంధించి వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయ్ చాన్హు సిల్వర్ మెడల్ తీసుకొచ్చారు అండ్ బ్యాడ్మింటన్లో అండ్ పివి సింధు బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగింది అండ్ హాకీ టీమ్ ఫైనల్ కూడా జరిగింది అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ హాకీంగ్ లో భారతదేశం యొక్క మెన్స్ హాకీ టీం ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు నెంబర్ త్రీ లో ఉంది అది కాదని ఇప్పుడు థర్డ్ ర్యాంకింగ్ లోకి వెళ్ళడం కూడా జరిగింది నెక్స్ట్ వన్

అందుకున్నారు ఆప్షన్ బి బిజ్ వన్ నెక్స్ట్ వన్ విచ్ యూనివర్సిటీ హేజ్ బీన్ రికగ్నైజ్ ద దిస్ట్రిక్ట్ గ్రీన్ ఛాంపియన్ సో డిస్ట్రిక్ట్ గ్రీన్ ఛాంపియన్ ఫర్ ద దాడమిక్ ఇయర్

యూనివర్సిటీ వచ్చేసి మనకి ఏది అంటే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ బెనారస్ యూనివర్సిటీ చిత్కారా యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉన్నాయి చిత్కారా యూనివర్సిటీ ఫ్రమ్ పటియాల ఏదైతే ఉందో ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ రీసెంట్లీ ఎవరైతే మనకి షెహ్రోజ్ కసీఫ్ బికమ్ ద వరల్డ్స్ యంగెస్ట్ పర్సన్ టు స్కేల్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ కే టు విచ్ కంట్రీ డస్ హీ బిలాంగ్స్ టు సో జనరల్గా మనకి ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరంగా ఎవరెస్ట్ చెప్తాం అండ్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు అది నేపాల్లో ఉంది అండ్ రెండవ అత్యంత ఎత్తైన శిఖరంగా కేటుని చెప్తాం దానిని ఏమని కూడా పిలవచ్చు అంటే గాడ్బిన్ అస్టిన్ అని చెప్పేసి పిలవచ్చు దాని యొక్క హైట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ మీటర్స్ ఉంటుంది ఇది వరకు భారతదేశం దీన్నే హయ్యెస్ట్ శిఖరంగా చెప్పేది కానీ ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ రీజియన్ని ఆనుకొని ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం యొక్క అత్యంత ఎత్తైన శిఖరం చెప్పడం జరుగుతుంది సో గ్ వచ్చేసి కంప్లీట్లీ సిక్కిం లో ఉంది అయితే ఈ శిఖరాన్ని పంతొమ్మిది ఏళ్ళ వయసులోనే మనకి ఎవరైతే షెహ్రోజ్ కసీఫ్ ఉన్నారో ఆయన రీసెంట్ గా క్లైమ్ చేయడం వల్ల ఒక రికార్డ్ని సృష్టించారు సో ఆయన పాకిస్తాన్ కి చెందిన పర్సన్ సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్

కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆనంద్ కృష్ణన్ ఈయనతో పాటు యూకేకి సంబంధించిన జాన్ పియర్సన్ కూడా కలిసి ఈ అవార్డుని ఈ సంవత్సరం అందుకోవడం జరిగింది బ్లూ ఇన్ ఐరన్ అనే నోవెల్ వర్క్ గాను